ఓకే, ఐప్యాడ్ని ఐఓఎస్ 18కి అప్గ్రేడ్ చేద్దామని చూస్తున్నాము. ఏమేమి ఫీచర్స్ యాడ్ అయినాయో చూద్దాము. బేసికలీ ఓన్లీ ఎస్థెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే అప్గ్రేడ్ ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. మనం చూసే దాన్ని బట్టి రివ్యూస్ ఇంతవరకు. బట్ బిఫోర్ అన్నిటికన్నా ముందు చూస్తే నాది 17.6 ఐఓఎస్లో రన్ అవుతుంది. అప్గ్రేడ్ చేస్తే చూద్దాం ఏమేమి అప్డేట్స్ వచ్చినాయో. ఓకే, 17.7 18 ఉంది, డైరెక్ట్ 18 కొట్టేస్తున్నా. చూద్దాం ఎంత సైజ్ ఉంది. 3.36 జీబీ ఉంది. ఓకే, అగ్రీ చేసి మొత్తం కొట్టేస్తే లెట్స్ టేక్ టైమ్. ఇది టైం తీసుకుంటుంది అనుకుంటా. ఓకే, అంత లోపల ఇది వచ్చేసి అంటే యాపిల్ ఇంటెలిజెన్స్కి సపోర్ట్ చేసే విధంగా ఐప్యాడ్ ఐఓఎస్ మొత్తం 18కి అప్గ్రేడ్ చేస్తున్నారు. బట్ అవి మనం ఫుల్ పొటెన్షియల్గా యూజ్ చేయలేము. ఐప్యాడ్లో ఎస్పెషల్ నేను ఒక్క ఫీచర్ కోసమే ఎగ్జైట్గా ఉన్నా, ఓన్లీ అదేంటంటే క్యాల్కులేటర్ యాప్. మిగతావన్నీ ఇవన్నీ ఆండ్రాయిడ్లో కూడా ఉన్నాయి బ్రో, మొత్తం లైక్ కలర్ చేంజెస్, థీమ్ చేంజెస్, వాల్పేపర్స్ అవి ఇవి అని. బట్ క్యాల్కులేటర్ యాప్ దాని ఫుల్ పొటెన్షియల్ చూడాలి. యా, అది డౌన్లోడ్ అయిన తర్వాత మాట్లాడదాం. ఓకే, ముందు డౌన్లోడ్ అయిపోయింది, అప్డేట్ కూడా అయిపోయింది, చూసుకోవచ్చు. చూస్తే ఐప్యాడ్ ఓఎస్ సి 18 అండ్ కిందకి పోతే వాల్పేపర్స్ కొత్తగా ఏమేమి వచ్చాయో చూద్దాం. ఆబ్వియస్లీ పాతవే ఉంటాయి, ఏవో కొన్ని యాడ్ చేసింటారు అంతే. ఓకే, ఐప్యాడ్ ఓఎస్ 18 వచ్చింది. దీంట్లో ఆబ్వియస్లీ మనకు కలర్ లైక్ డార్క్ థీమ్, వైట్ థీమ్ బట్టి అది కలర్ కూడా టింట్ చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో చూద్దాం, యాడ్ చేద్దాం ఏదో ఒకటి టెంపరీగా. సెట్ వాల్పేపర్ పేర్. ఓకే ఓకే, మెయిన్గా దీంట్లో చెప్పా కదా ఎస్థెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఇంతకుముందు లేవు ఇవన్నీ. మన యాప్స్ అన్ని కలర్స్ యాజ్ పర్ మన మోడ్ తగ్గట్టు సెట్ చేసుకోవచ్చు. డార్క్ మోడ్, లైట్ మోడ్. ఓకే, అక్కడ టింటెడ్ అని ఉంది కదా, ఇది వెరీ బాగా అనిపిస్తుంది. అంటే మనం బ్యాక్గ్రౌండ్ థీమ్ బట్టి యాప్స్ అన్నీ ఒకే దాని కిందకి చేంజ్ అయిపోతాయి. కలర్స్ చూడొచ్చు, గ్రేడియంట్ మొత్తం మారుతూ ఉన్నాయి. బట్ దీంట్లో కొంచెం ఆండ్రాయిడ్తో లైక్ కంపేర్ చేస్తే దీంట్లో ఏం బెటర్ అంటే లైక్ థర్డ్ పార్టీ యాప్స్ కూడా కొంచెం బాగా టింటెడ్ అనేది వర్క్ అవుతుంది. నా దగ్గర శాంసంగ్ వాడుతున్నాను, దాంట్లో సేమ్ ఈ ఆప్షన్ చూస్తే మొత్తం అన్ని యాప్స్కి వర్క్ అవ్వట్లేదు. లైక్ థర్డ్ పార్టీ యాప్స్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే విపిఎన్ ఉంది, స్కెచ్ బుక్ ఉంది, నేను గోప్రో క్విక్ ఈ వీటన్నిటికీ అది క్యాప్ కట్ వర్క్ అవ్వట్లేదు అనమాట. లైక్ యాప్స్ మనం ఎంత కలర్ టింటెడ్ మనం చూస్ చేసుకున్నా కూడా అవి థర్డ్ పార్టీ యాప్స్ కాబట్టి అవన్నీ యాజ్ ఇట్ ఈస్గా అట్లే ఉంటాయి. ఓకే, ఓకే, ఇది నేను చెప్పా కదా క్యాలిక్యులేటర్ యాప్ అని. ఓకే, ఇది ఓపెన్ చేస్తే దీంట్లో ఉంది అసలైన, అంటే మీరు స్టూడెంట్ అయినా లేదంటే కైండ్ ఆఫ్ ఐథింక్ రిలేటెడ్ టు మ్యాథమెటిక్స్ కానీ అవి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇది బాగా యూజ్ అవుతుంది అన్నమాట. లైక్ మనం చేసే ప్రతిదాన్ని గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తుంది, మనం విజువలైజేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, మనం ఈక్వేషన్స్ కంపేర్ టు ఈక్వేషన్స్ని విజువలైజ్ చేసుకోవడానికి. అది ఫుల్ వీడియో తర్వాత చేస్తా, అది దీని యొక్క లైక్ కేపబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయనేది చూసి మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత చెప్తాను. ఇంకా మెయిన్గా వచ్చేసి ఇది ఒకటి ఉంది, ఎస్లీ ఇది కంట్రోల్ సెంటర్ ఎడిట్ అని ఇంతకుముందు ఏం లేదు, ఏమిస్తే అది డిఫాల్ట్గా మనం యూజ్ చేసేలాగా ఉన్నింది. బట్ ఇప్పుడు కొంచెం
అవన్నీ మాడిఫై చేసుకోవచ్చు, రీసైజ్ చేసుకోవచ్చు, మనకు కావాల్సిన ప్లేస్లో పెట్టుకోవచ్చు. యాప్స్ కూడా అంతే, ఇంతకుముందు అది సార్ట్ అవుట్ చేసుకొని ఎట్లా పెడితే అలాగే మనం వాడేవాళ్ళం యాప్స్ అన్నీ. మనం ఇప్పుడు మార్చుకోవచ్చు, ఇది ఆండ్రాయిడ్లో ఎప్పటి నుంచో ఉంది, బట్ ఇప్పుడు iOS 18 కూడా అప్గ్రేడ్ చేసినారు. పర్ఫార్మెన్స్ వైజ్ ఏం మారిందో చూడాలి. ఇంతకుముందు వర్షన్లో అయితే వితౌట్ యూనో అంత హీట్ ఇష్యూస్ ఏం వచ్చినది లేదు, మ్యాక్సిమం 15 GB వరకు కంటెంట్ ఎక్స్పోర్ట్ చేసావు ఒకేసారి. అడ్రస్ ఐ మీన్ లైక్ వీడియో, 2 అవర్ వీడియో, 2.5 అవర్ వీడియో, అంత లెంతీ వీడియోని కూడా ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఏం ఇష్యూస్ ఏం రాలేదు. బట్ 18లో ఏదో హీటింగ్ ఇష్యూస్ వస్తున్నాయంటున్నారు, చూడాలి. చూస్తే విల్ అప్డేట్ యూ లేటర్. బట్ బేసికలీ ఇది తప్ప ఇంకేమంత చెప్పుకునే మేజర్ చేంజెస్ అయితే కనబడలేదు, అస్థెటికల్గా ఉన్నాయి. యాపిల్ ఇంటెలిజెన్స్ అవి వాడితే దాని ఫుల్ పొటెన్షియల్ తెలుస్తుంది, బట్ ఫర్ దట్ వీ హ్యావ్ టు వెయిట్ టిల్ దిస్ ఇయర్ ఎండ్. ఓకే, బాయ్.